వెహికల్ అన్న? అన్న ఇది హోండా ఇల్ల గ్రాండ్ ఐటన్ అన్న. 1.2 స్పోర్ట్స్ వర్షన్, ఇది ఆటోమేటిక్. పెట్రోల్ వర్షన్ 2018 మోడల్. 28,000 చాలా తక్కువ తిరిగింది. 28,000, 6,90,000 అన్న. వైట్ కలర్, ఒక స్క్రాచెస్ కూడా లేదు. చూడొచ్చు మీరు, అల్లా వీల్స్ ఉంది. 4 టైర్లు కూడా సీల్ టైర్లు. దీంట్లో కూడా మీకు ఇంజిన్ వారంటీ వస్తుంది, ఒక సర్వీసింగ్ ఫ్రీ వస్తుంది మీకు. లోపల చూడండి మీరు, ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్న. దీని కూడా లోపల చూడండి మీరు, చాలా బాగుంది. రివర్స్ కెమెరా ఉంది మీకు. ఇంటీరియల్ కూడా చాలా నీట్ గా ఉంది. ఒక స్క్రాచెస్ కూడా లేదు. ఇది వచ్చేసి మైలేజ్ వచ్చేసి మీకు 13 వరకు వస్తుంది. 13-14 మైలేజ్ వస్తుంది. 690 అంటే మీకు 60,000 వరకు నెగిషియబుల్ అవుతుంది. అవునా? ఇది కూడా హోండా గ్రాండ్ ఐటన్ 1.2 స్పోర్ట్ ఆస్తా టాప్ మోడల్. ఆస్తా టాప్ మోడల్, ఇది పెట్రోల్ వర్షన్ అన్న. ఇది మాన్యువల్, 2016 మోడల్. 53,000 డ్రైవ్, 545 నెగిషియబుల్ అన్న. ఇది కూడా దీంట్లో కూడా మీకు 1 ఇయర్ ఇంజన్ వారంటీ వస్తుంది మీకు. ఇంజన్ అన్ని 100% బాగుంది. లోపల కూడా చూడొచ్చు మీరు, పుష్ బటన్ స్టార్ట్ ఉంటాయి. ఇది అలా వీల్స్ ఉంది. 2 ఇయర్ బ్యాగ్స్ వస్తుంది మీకు. రేర్ ఏసీ కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ ఏసీ కూడా వస్తుంది మీకు. ఏసీ కూడా 100% చాలా బాగుంది, గుడ్ కండిషన్. ఇంటీరియల్ కూడా లోపల చాలా బాగుంది. ఇంటీరియల్ కూడా చూడండి మీరు, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, టైర్ కూడా 4 కూడా చాలా బాగుంది. స్టెప్ని కూడా ఓన్లీ న్యూ టైర్ అన్న. మైలేజ్ ఎంత? మైలేజ్ వచ్చేసి మీకు 15-16 మైలేజ్ వస్తాను. అది ఈ 545 అంటే మీకు ఒక 60-65,000 రూపీస్ వరకు నెగిషియబుల్ అవుతుంది అన్న. అన్న ఇది హోండా గ్రాండ్ ఐటన్ అన్న. ఇది కూడా మ్యాగ్నా, ఇది ఆటోమేటిక్. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటాయి. 2017 మోడల్. 45,000 డ్రైవ్ అన్న. ఇది 5,90,000 నెగిషియబుల్. దీంట్లో కూడా మీరు లోపల చూడొచ్చు, పవర్ విండో, ఎయిర్ బ్యాగ్ ఉంది, ఆటోమేటిక్. రివర్స్ కెమెరా కూడా పెట్టుకున్నాడు. రివర్స్ కెమెరా ఉంది మీకు. ఇంటీరియల్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ఏసీ 100% వర్క్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియల్ చాలా నీట్గా పెట్టిండు. దీనికి కూడా మీకు ఇంజిన్ వారంటీ ఉన్నాయి అన్న. గూడ్స్ పేస్ట్ కూడా చాలా పెద్దదే వస్తుంది దీంట్లో కూడా. ఇంకొకటి వచ్చేసి, మనం ఫస్ట్ వెహికల్ వచ్చిన తర్వాత కస్టమర్ తీసుకొస్తారు కదా, ఆ టైంలో మనం టెక్నీషియన్ అన్ని మొత్తం చెక్ చేస్తాము. ఇంజిన్ పరంగా ఇంజిన్ చెక్ చేస్తాము, సస్పెన్షన్ చెక్ చేస్తాము, అన్ని చెక్ చేసిన తర్వాతే పెడతాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక బండి వచ్చేసాయి, దానికి రిజెక్ట్ చేస్తాము. ఓ వెహికల్ ఓకే, వెరీ గుడ్ కండిషన్ అంటేనే పెడతాం మనం. మనం అన్నీ ఇదన్నీ చూపిస్తాం అన్న. ఇంజిన్ వారంటీ ఇస్తాము, ఓకే. ప్లస్ వచ్చేసి మన టెక్నీషియన్ కూడా చెక్ చేస్తారు మన. ప్లస్ వచ్చేసి మనం కస్టమర్ కూడా బానెట్ ఓపెన్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. యాక్సిడెంట్ వెహికల్ అంటే ఏమవుతుంది, ఎట్లా ఉంటాయి, ఇది నాన్ యాక్సిడెంట్ అంటే ఎట్లుంటాయి. ప్లస్ వచ్చేసి ఇంజిన్ ఏమైనా ఫాల్ట్ ఉంటే ఇంజిన్ ఏమేమి సౌండ్ వస్తుంది, దాంట్లో ఏమై లీకేజ్ అవుతుంది ఆయిల్ అని చెప్పేసి అది కూడా చూపిస్తాము. ప్లస్ అక్కడ మన దాంట్లో ఒకటి పైన తీసేసి గ్రౌండ్ లెవెల్ కూడా చూపిస్తాం మనం. అనేది బెలినో వెహికల్ కదా, ఇది కూడా కస్టమర్లు చాలా మంది ఎక్కువ కూడా మంచి డిమాండ్ ఉంది కదా వీటి గురించి. అవునన్న, మారుతి బెలినో ఇది. ఇది వచ్చేసి మనకి చాలా మంచి వెహికల్, మారుతి మీకు తెలిసే ఉంది. ఇది వచ్చేసి 2018 మోడల్ అన్న. 46,000 డ్రైవ్, 745 నెగిషియబుల్ అవుతుంది మీకు. జెట్ వర్షన్, దీంట్లో అలా వీల్స్ ఉంది. టైర్ కూడా చూడండి బాగా చాలా బాగుంది. లోపల ఇంటీరియల్ కూడా ఉంది. ఏసీ వర్క్, ఏసీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. మైలేజ్ పరంగా మైలేజ్ ఇది 18 వరకు వస్తుంది అన్న. మైలేజ్ 17-18% 100% వస్తుంది మైలేజ్. కస్టమర్ తీసుకున్నాకన్నా ఫైనాన్స్ మీ దగ్గర చేసినా బయట చేసినా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లేదా, మనం వచ్చేసి వితిన్ 3 డేస్లో బ్యాంక్ ఫైనాన్స్ చెప్పిస్తాము. ఇమీడియట్ అంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇమీడియట్ 1 అవర్లో మీకు ఫైనాన్స్ అవైలబుల్ అవుతుంది. 1 అవర్లో డెలివరీ కూడా ఇచ్చేస్తాం మనం మీకు. ఇప్పుడు మీ దగ్గర వెహికల్ తీసుకున్నా బయట చేసుకోవచ్చు కదన్నా ఫైనాన్స్ పరంగా అయితే? బయట అంటే బయట లేదని, ఎందుకంటే డాక్యుమెంట్ ప్రాబ్లమ్ అది అన్నీ వస్తుంది. మనమే అన్నీ చెక్ చేసుకొని మనమే ఇస్తామన్న. అది ఎంతవరకు నెగిషియబుల్ అవుద్దా? ఇది వచ్చేసి 745 అన్న. మీకు ఒక 60,000 వరకు నెగిషియబుల్ అవుతుంది. 60-70,000 వరకు నెగిషియబుల్ అవుతుంది. బెలినో గురించి ఒకసారి చెప్తారా? అవునన్న, ఇది బెలినో జెట్టా అన్న. పెట్రోల్ వర్షన్, 2017 మోడల్. డ్రైవింగ్ వచ్చేసి 42,000, చాలా తక్కువ తిరిగింది. అది కూడా 6,85,000 అంటున్నాడు అన్న. అంటే నెగిషియబుల్ అవుతుంది మీకు, ఒక 60-70,000 నెగిషియబుల్ అవుతుంది. కండిషన్ కూడా చాలా వెరీ గుడ్, స్క్రాచెస్ లేదు, ఏం లేదు. లోపల ఇంటీరియల్ కూడా చాలా బాగుంది. మీకు రివర్స్ కెమెరా అదన్నీ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. లేదన్న మాన్యువల్, ఓకే మాన్యువల్. ఇది
టూ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది. ఇది వచ్చేసి 60-70,000 నెగిషియబుల్ అయిపోతాయి. మైలేజ్ పరంగా చూసుకుంటే మైలేజ్ వచ్చేసి మీకు 17-18 మైలేజ్ వస్తాయి. బ్యాక్ కెమెరా లేదన్న దీనికి లేదా? లేదా.